హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై తెలుగు ఛానల్. బట్ నేను తెలుగు వీడియోస్ కి ఎలా మిమ్మల్ని వెల్కమ్ చేయాలో ఒక థీమ్ అనేది నేను ఆలోచిస్తాను. బట్ అంటిల్ దెన్ వెల్కమ్ టు మై తెలుగు ఛానల్. సో ఇవాళ వీడియోలో నేను మీకు ఈ మేకప్ లుక్ చూపిస్తున్నాను. చాలా సింపుల్ మేకప్ లుక్, మనం ఎవ్రీడే యూస్ కి యూస్ చేయొచ్చు. అంటే ఆఫీస్ కి వెళ్తుంటే, ఆర్ ఏదైనా మీటింగ్స్ ఉంటే, ఆర్ చిన్న పార్టీస్ ఉంటే కూడా ఇది యూస్ చేయొచ్చు. హార్డ్లీ ఒక 5-step మేకప్ అండ్ నో ఫౌండేషన్, జస్ట్ కన్సీలర్, ఐబ్రోస్, మస్కారా, లిప్స్టిక్ అంతే. సో ఇది నా క్విక్ మేకప్ లుక్. నేను యూజువలీ వీడియోస్ ఏదైనా చేస్తుంటే, ఆర్ లైక్ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తుంటే, ఆర్ చిన్న పార్టీస్కి ఈ మేకప్ లుక్ యూస్ చేస్తాను. బికాస్ నాకు ఫౌండేషన్ అన్నిటికీ యూస్ చేయడం అంత ఇష్టం ఉండదు. బేస్ మేకప్ నాకు అంత నచ్చదు. నేను యూజువలీ ఐస్ మీద, ఐబ్రోస్ మీద, మస్కారా అండ్ లిప్స్టిక్ మీద ఫోకస్ చేస్తాను. సో దిస్ ఈజ్ మై గో టు లుక్ అన్నమాట. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఇది ఎలా చేస్తాను అని. సో లెట్స్ బిగిన్. ఫస్ట్ మనం స్కిన్ మీద ఫోకస్ చేస్తాము. సో స్కిన్ని మనం ప్రిపేర్ చేయాలి. అప్పుడు ఈ డ్రై ప్యాచెస్ అట్లాంటివి ఏం రాకుండా ఉంటాయి. మనం ఫౌండేషన్ వేసుకున్న తర్వాత, ఆర్ లైక్ ఈవెన్ పౌడర్ ఫౌండేషన్ వేసుకున్న తర్వాత మనకి స్మూత్గా కనిపించడం కోసం ఫస్ట్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ మన స్కిన్ చాలా హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవాలి. నేను ఆల్రెడీ టోనర్ యూస్ చేశాను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు నేను మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఈ న్యూట్రిడర్ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. దీనికన్నా ముందు నేను చియా సీడ్ మాయిశ్చరైజర్ యూస్ చేసేదాన్ని ఫేస్ షాప్ నుంచి. పాండ్స్లో కూడా లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ ఉంది, అది కూడా బాగుంటుంది. సో ఎనీథింగ్ మీకు హైడ్రేటింగ్ అనిపించే మాయిశ్చరైజర్ మీరు రెగ్యులర్గా ఏది యూస్ చేస్తుంటారు, ఒక 5 minutes అలా వదిలేస్తే మొత్తం మనకి అబ్జర్వ్ అయిపోతుంది. సో మన స్కిన్ అప్పుడు ప్లంపీగా, హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇట్ ఈస్ రెడీ ఫర్ మేకప్ అనమాట అప్పుడు. సో సన్ స్క్రీన్ కూడా అప్లై చేసుకోండి. సన్ స్క్రీన్ నేను ఇది యూస్ చేస్తున్నప్పుడు లారియాల్ యువీ పర్ఫెక్ట్ మ్యాట్ అండ్ ఫ్రెష్. ఇది మనకు ఆయిలీగా చేయకుండా, జిడ్డుగా అవ్వకుండా చూస్తుంది. న్యూట్రిజినా సన్ స్క్రీన్ యాక్చువల్గా చాలా బాగా పనిచేస్తుంది, కాకపోతే కొంచెం ఆయిలీగా ఉంటుంది. సో నేను ఇది ట్రై చేస్తున్నాను. బయటికి వెళ్తుంటే డెఫినెట్గా సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి, హ్యాండ్స్ మీద, నెక్ మీద, మొత్తం అంతా కూడా. మన స్కిన్ ఇప్పుడు ఇట్ ఇస్ ప్రిపేర్డ్ ఫర్ మేకప్. నేను లాస్ట్ టైం హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు కర్ల్ క్రీమ్ యూస్ చేశాను. సో అందుకనే ఎక్స్ట్రా కర్లీగా ఉంది నా హెయిర్. ఈసారి మొత్తం అంతా కర్ల్స్ వచ్చినాయి. నాట్ దట్ ఐ డోంట్ మైండ్. ఇప్పుడు నేను ఈ మేబ్లిన్ ఫిట్మీ కన్సీలర్ యూస్ చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఫౌండేషన్ యూస్ చేయట్లేదు. మనం ఫౌండేషన్ యాక్చువల్లీ స్కిప్ చేయొచ్చు, హెవీగా ఉంటుంది అనిపిస్తే కనుక, ఆర్ ఫౌండేషన్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను వేరే వీడియోస్ మీకు లింక్ కింద పెడతాను, ఫౌండేషన్ యూస్ చేసి ఎలా సింపుల్గా మేకప్ చేయొచ్చు. బట్ ఈ వీడియోలో వీఆర్ యూజింగ్ ఓన్లీ కన్సీలర్ అనమాట. ఇక్కడ నాకు స్పాట్స్ ఉన్న దగ్గర కూడా నేను పెడతాను కొంచెం లైట్గా. అంతే, మనకి ఇక్కడ మౌత్ చుట్టూతా కొంచెం డార్క్నెస్ ఉంటుంది కాబట్టి జనరలీ అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఐస్ కింద డెఫినెట్గా. అండ్ దాని తర్వాత నేను నా ఫింగర్స్ని ఇలా వార్మ్ చేసి నా ఫింగర్తోనే డ్యాబ్ చేస్తాను నేను లైట్గా. ఇట్లా ఫింగర్స్తోనే మనం ఇలా దీన్ని బ్లెండ్ చేసేయచ్చు. బ్యూటీ బ్లెండర్ అవసరం లేదు మనకి. ఇది బ్లెండ్ చేసిన తర్వాత యాక్చువల్గా మీకు ఆల్రెడీ డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ కవరేజ్ అంతా వచ్చేసింది. సో నేను ఈ వీడియోలో అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. ఇది మేబ్లిన్ ఫిట్ మీ మ్యాట్ అండ్ పోర్లెస్ పౌడర్. సో ఇది కాంపాక్ట్ పౌడర్. సో పౌడర్ ఫౌండేషన్ లాగా కూడా బాగా పనిచేస్తుంది. ఇది ఫౌండేషన్ బ్రష్ ఎక్కడో మిస్సింగ్ అనమాట. సో యా, ఇది తీసుకొని దీనికే ఇటు సైడ్ మిర్రర్ కూడా ఉంది. సో యాక్చువల్గా ఒట్టి కన్సీలర్ పెట్టిన చోట, అంటే అండర్ ఐస్ దగ్గర సెట్ చేస్తే సరిపోతుంది. బట్ నేను నా ఫేస్ మొత్తం కూడా అప్లై చేస్తున్నాను. దిస్ ఈజ్ యువర్ కాల్ అన్నమాట టోటలీ.
నీవెన్ గా ఉండకుండా మొత్తం అంతా మనకి ఒకే కాంప్లెక్షన్ లో ఉండడం కోసం నేను నెక్ దగ్గర కూడా అప్లై చేస్తున్నాను. సో నెక్స్ట్ ఐబ్రోస్ కోసం నేను యూజువలీ ఈ బెనిఫిట్ ది యూస్ చేస్తున్నాను. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్, మనం మినీ వర్జన్ తీసుకోవచ్చు, నేను యాక్చువల్లీ మినీనే తీసుకున్నాను. బట్ ఈక్వల్లీ గుడ్ గా ఈ మేబెలిన్ ఫ్యాషన్ బ్రో కూడా పనిచేస్తుంది. ఇది గ్రే షేడ్ లో తీసుకున్నాను, బ్రౌన్ అండ్ బ్లాక్ కూడా ఉన్నాయి. గ్రే మనకి ఇంకొంచెం న్యాచురల్ లుక్ ఇస్తుందని నేను గ్రే తీసుకున్నాను. అండ్ చేసేటప్పుడు కూడా చాలా న్యాచురల్ స్ట్రోక్స్ యూజ్ చేస్తాను, సో మనకి ఎక్కడ ఐబ్రోస్ ఆర్టిఫిషియల్ గా కనిపించకుండా ఉండడం కోసం. ఇక్కడ నేను ఐబ్రోస్ చేసేటప్పుడు కొంచెం మిస్టేక్ చేశాను అన్నమాట, నేను థ్రెడ్డింగ్ చేయించుకోవట్లేదు. ఐఎమ్ ష్యూర్ అందరూ అంతే ఈ లాస్ట్ వన్ ఇయర్ నుంచి. సో న్యాచురల్ హెయిర్ కోర్స్ లోనే నేను జస్ట్ ఇది డ్రా చేస్తున్నాను, ఎక్కువ ఎగ్జాజరేట్ చేయకుండా. గ్యాప్స్ ని మాత్రం ఫిల్ చేస్తున్నాను అన్నమాట. ఆల్మోస్ట్ డన్ అన్నమాట. బట్ నాకు ఈ ఐబ్రో ఇంకొంచెం థిక్గా ఉంటుంది, ఇంకా ఇక్కడ ఆర్చ్ ఎక్కువ ఉంటుంది, లాంగ్ గా కూడా ఉంటుంది. సో ఇది చేసిన తర్వాత ఇటు సైడ్ కూడా నేను కరెక్ట్ చేస్తాను. బట్ చాలా మందికి ఐబ్రోస్ ఇలానే అన్ఈవెన్ గా ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే, మనం దాన్ని సింపుల్ గా చేయొచ్చు. వెడ్డింగ్స్ కి అలా వెళ్ళేటప్పుడు కూడా నేను ఇట్లానే న్యాచురల్ గానే చేస్తాను, జస్ట్ మేకప్ కి సూట్ అయ్యేలా చేస్తా అంతే. జస్ట్ ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. సో గ్యాప్స్ వచ్చిన చోట మనము ఇటు సైడ్ పౌడర్ ఇచ్చారు, సో పౌడర్తో కూడా ఫిల్ చేయొచ్చు. మరీ ఎక్కువ డార్క్ అవ్వకుండా చూసుకోండి, సో దట్ మనకి న్యాచురల్గా ఉండేటట్టు. సో నెక్స్ట్ ఆప్ యూ హ్యావ్ మస్కారా. మస్కారాతో లుక్కే చేంజ్ అయిపోతుంది కదా. సో బేసికలీ ఇది మేబెలిన్ కొలోసల్ వాటర్ ప్రూఫ్ మస్కారా, ఇదేమో ల్యాష్ పారడైజ్ మస్కారా. ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. ఇది కొంచెం న్యాచురల్ లుక్ ఇస్తుంది, ఇది ఇంకా మంచి ఫ్లట్టరీ ఐ ల్యాషెస్ ఇస్తుంది. బట్ ఇది తీయడం కొంచెం కష్టం అనిపిస్తుంది నాకు. సో యూజువలీ నేను సింపుల్ లుక్స్కి ఇది యూజ్ చేస్తాను. సో మస్కారా అప్లై చేసిన తర్వాత ఇట్ ఇస్ ఆల్మోస్ట్ డన్, అసలు మొత్తం లుక్కే చేంజ్ అయిపోతుంది. అండ్ లాస్ట్ స్టెప్ అఫ్ కోర్స్ ఇస్ లిప్స్టిక్, బట్ దాని లోపు ఐ వాంట్ జస్ట్ యాడ్ అ లిటిల్ బిట్ ఆఫ్ టింట్. మనము లిప్స్టిక్ తో కూడా చేయొచ్చు, కానీ నేను ఈ చీక్ టింట్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి మీరు నా వీడియోస్ లో చూస్తూనే ఉంటారు, ఇది ఎట్యూడ్ హౌస్ డియర్ డార్లింగ్ టింట్. ఇది పీచ్ కలర్ లో ఉంటుంది, సో చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది. నేను ఇక్కడ ఇట్లా 3 డాట్స్ పెట్టి అప్లై చేస్తాను. లిక్విడ్ ఫామ్ గా ఉంది కాబట్టి మనకి చాలా న్యాచురల్ ఫ్లష్ ఇస్తుంది. సేమ్ మనం లిప్స్టిక్ తో ఆర్ క్రీమ్ బ్లష్ తో చేసినా కూడా ఇలానే న్యాచురల్ గా ఉంటుంది. నాకు నోస్ దగ్గర కూడా ఊరికి కొంచెం పెడుతున్నాను, న్యాచురల్ గా మన స్కిన్ గ్లో అవుతున్నట్టు, కొంచెం పింక్ ఫ్లష్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఎక్కువ లిప్స్టిక్ అవసరం లేదంటే ఇదే టింట్ మీరు యూస్ చేసేవచ్చు. లిప్స్ కి కూడా లైట్ పింక్ టింట్ వస్తుంది, చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఈ పింక్ లిప్స్టిక్ యూస్ చేస్తున్నాను, ఇది సూపర్ స్టే ఇంక్ రేయాన్. మనకి ఈ పింక్ అన్ని బ్రాండ్స్ లో దొరుకుతుంది, లారియాల్ లో కూడా ఇట్లాంటి లైట్ పింక్ ఉంది. కొంచెం లైటింగ్ ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఇది లైట్ పింక్ టింట్, ఇంకొంచెం డార్క్ పింక్ యాక్చువల్లీ నాకు ఇష్టం, బట్ సింపుల్ లుక్ చూపిద్దామని చెప్పి నేను చేస్తున్నా. మనం ఇదే లిప్స్టిక్ ఇట్లా అప్లై చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు ఎక్కువ పింక్ అయిపోతుంది అందుకనే నేను వదిలేస్తున్నాను. లాస్ట్ స్టెప్ హైలైటింగ్ అన్నమాట. సో ఇది మాస్టర్ క్రోమ్ హైలైటర్, మీరు ఇది చాలా బ్రైట్ హైలైట్, మనం కొంచెం అప్లై చేస్తే సరిపోతుంది. నేను హ్యాండ్ తో కూడా యూస్ చేస్తాను నేను అప్పుడప్పుడు, ఇట్లా జస్ట్ ఇక్కడ కొంచెం అప్లై చేస్తాను చీక్ బోన్ మీద. అండ్ ఇక్కడ మీరు దీన్ని బ్రష్ తో కూడా అప్లై చేయొచ్చు, ఆబ్వియస్లీ ఇక్కడ కొంచెం
ఇక్కడంతా హైలైట్ చేస్తే కనుక మన ఫీచర్స్ బాగా కనిపిస్తాయి. దాట్ ఈస్ ఎయిట్ అన్నమాట నా సింపుల్ మేకప్ లుక్. సో నేను యూజువలీ వీడియోస్ చేసే ముందు ఆర్ ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్తో పార్టీస్కి ఇట్లా యూజువలీ నేను మేకప్ చేసుకుంటాను. అండ్ చాలా సింపుల్ అండ్ ఈజీ మేకప్, హార్డ్లీ 5-6 స్టెప్స్. దీనిలో కొన్ని మనం స్కిప్ కూడా చేయొచ్చు, ఎస్పెషలీ హైలైటర్ ఆర్ ఐబ్రోస్ స్కిప్ చేయొచ్చు. కానీ నాకు ఐబ్రోస్ కొంచెం అటేటుగా ఉంటాయి కాబట్టి నేను యూజువలీ ఐబ్రోస్ ఫిల్ చేస్తాను. సో నాకు అంత థిక్గా ఉండవు, అందుకనే నేను ఫిల్ చేస్తాను. ఆఫీస్ మీటింగ్స్ ఉన్నా, ఏదైనా చిన్న పార్టీస్ ఉన్నా, బయటికి వెళ్తున్నా కూడా మనం ఇలా డ్రెస్అప్ అవ్వచ్చు. అండ్ దాట్ వాజ్ మై క్విక్ మేకప్ లుక్ యూ గైస్. ఇప్పుడు మనం జస్ట్ సింపుల్ యాక్సెసరీస్ పెట్టుకుంటే దిస్ లుక్ విల్ బి డన్. అండ్ ఇట్స్ అ క్యూట్ పింక్ డ్రెస్. సో యాక్చువల్లీ వేరే ఒక వీడియో షూట్ చేయబోతున్నాను, సో ఐఎమ్ జస్ట్ ఆల్ డ్రెస్డ్. సో ఇది నా సింపుల్ మేకప్ లుక్. మీ అందరికి యూస్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. ఇంకా నా కమెంట్స్లో చెప్పండి ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారు, తెలుగు ఛానల్లో ఎలాంటి వీడియోస్ చేయాలి, మీకు ఎలాంటివి యూస్ఫుల్గా అనిపిస్తాయి కూడా కమెంట్స్లో చెప్పండి. ఐ డెఫినెట్లీ గో అహెడ్ అండ్ డూ దెమ్. అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.